కరీంనగర్ కు చెందిన శ్రీ భాష్యం విజయ సారథికి అత్యున్నత అరుదైన గౌరవం లభించింది. సంస్కృతంలో రచనలకు గాను వారు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఢిల్లీ దర్బార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర ఉన్నత ప్రతినిధుల మధ్య భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొంది తాజాగా అత్యున్నత పద్మశ్రీ అవార్డు అందుకున్న శ్రీ భాష్యం విజయ సారథికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృత కవి శ్రీ భాష్యం విజయ సారథి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఢిల్లీ దర్బార్లో దేశవ్యాప్తంగా 141 మంది ప్రముఖులకు 2020 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డులను అందజేయగా ఇందులో తెలంగాణకు చెందిన ఇద్దరు ఉండడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ, ఇతర మంత్రులు ప్రముఖుల సమక్షంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు శ్రీ భాష్యం విజయసారథి. కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలంలోని చేగుర్తిలో జన్మించిన శ్రీ భాష్యం విజయసారథి 7 ఏళ్ల నుంచే కవితా ప్రస్థానం ప్రారంభించారు. తల్లిదండ్రులు శ్రీ భాష్యం నరసింహాచార్యులు, గోపమాంబలు చిన్నతనంలో నేర్పిన ఆధ్యాత్మిక శ్లోకాలు, భాషా నైపుణ్యాలు అతని ఉన్నతికి బాటలు వేశాయి. కరీంనగర్ వరంగల్ జిల్లాలో సంస్కృతంతో పాటు వేదశాస్త్రాలు అభ్యసించారు. 16వ ఏటనే శారద పదకింకిణి, విషాద లహరి, శబరి పరిదేవనం లాంటి ఖండకావ్యాలు రాశారు. వరంగల్ జిల్లాలో శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో అధ్యాపకులుగా, ప్రిన్సిపల్గా 36 సంవత్సరాలు పనిచేశారు. బాసరలో అమ్మవారిని ఉద్దేశించి రాసిన శ్లోకం శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలకు ప్రార్థనా శ్లోకంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని 25 ప్రముఖ దేవాలయాలకు సుప్రభాతం శ్లోకాలు రాశారు. పంతొమ్మిది కరీంనగర్లో సర్వవైదిక సంస్థానం స్థాపించిన శ్రీ భాష్యం విజయసారథి వేదోద్ధరణ, సంస్కృత భాషా సేవతో పాటు యజ్ఞ వరాహ క్షేత్రాన్ని కొనసాగిస్తున్నారు. సంస్కృత భాషలో చేసిన కృషికి తిరుపతికి చెందిన రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మహామహోపాధ్యాయ, జైపూర్ కెకే బిర్లా ఫౌండేషన్ వాచస్పతి పురస్కారం, ఇలా అనేక పురస్కారాలు అందుకున్నారు. శ్రీ భాష్యం విజయసారథి జాతీయ స్థాయి పద్మశ్రీ అవార్డు అందుకోవడం పట్ల పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ కవులు, రచయితలు శ్రీ భాష్యం చేసిన సేవలను కొనియాడారు. వారు పద్మశ్రీ అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.